నమస్కారం అండి. ఈరోజు భరతమాత అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దీనికి గాను శ్రీ మహమ్మద్ కాజా మోయిద్దీన్ గారు, శ్రీమతి మోయిద్దీన్ గారు అన్నదాతగా వివరిస్తున్నారు. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేండ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ, మరియు అల్లా దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం అండి. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి శ్రీ మహమ్మద్ కాజా మోయిద్దీన్ గారిచే పవిత్రమైన రంజాన్ పండుగ శుభ సందర్భంగా మరియు ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరియు రంజాన్ శుభాకాంక్షలు అండి మీకు, మీ కుటుంబ సభ్యులకు, మరియు ఈ వయోవృద్ధులకు కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ, మీకు ఈ సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించాలని, ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా మీరు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ, మరియు ఎంతోమందికి స్ఫూర్తిదాతగా నిలవాలని కోరుకుంటూ, మీకు అంతా మంచే జరగాలని కోరుకుంటూ, అల్లా ఆశీర్వాదం మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, మీకు ఇంతకీ 100 రేట్లో భగవంతుడు ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటూ, అల్లాని కోరుకుంటూ, మరియు మీకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు, అలాగే మీ కుటుంబ సభ్యులందరికీ కూడా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ, శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. అలాగే శ్రీ కాజా మోయిద్దీన్ గారికి, శ్రీమతి కాజా మోయిద్దీన్ గారికి, శ్రీ చంద్రరావు గారికి, రమకళ్యాణి గారికి దీర్ఘాయుష్మాన్ భవ. ఆ దేవుడి దీవెనలతో పాటు 25 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ, శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. శ్రీమతి కాజా మోయిద్దీన్ గారికి, శ్రీ రమకళ్యాణి గారికి దీర్ఘ సుమంగళి భవ. అలాగే శ్రీ కాజా మోయిద్దీన్ గారికి మరియు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ, అల్లా దీవెనలు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మరియు మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి కూడా మా పాదాభివందనం చేస్తూ, మా ఆర్గనైజేషన్ కోసం 365 రోజులు నిత్యాన్నదాన కార్యక్రమం చేపట్టి కడుపు నిండి అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి, వారి వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ నమస్కారం అండి. అలాగే శ్రీ మోయిద్దీన్ కాజా మోయిద్దీన్ గారు, అలాగే మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాము, అన్నదాత సుఖీ భవ. ఈరోజు అన్నదానానికి మలాయి బర్ఫీ, అలాగే ఫ్రూట్స్, అరటి పండ్లు, అలాగే మిక్సరు, అలాగే రైసు, అలాగే దోసకాయ కర్రీ, టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. Thank you.